అక్కినేని నట వారసుడిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్ కెరియర్ మొదట భారీ సినిమాలు చేసినా కూడా హిట్ రాలేదు దాంతో మరోసారి భారీ సినిమా ప్లాన్ చేశాడు ఇక అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ అఖిల్ కి అది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది ఇక శిశింద్రీ సినిమాతో అతి చిన్న వయసులోనే తెరంగేటం చేసిన అక్కినేని అఖిల్ ఆ తర్వాత మనన్ సినిమాలో ఒక మెరుపు మెరిసారు ఇక అఖిల్ చిత్రంతో పూర్తిగా హీరోగా పరిచయం అయ్యాడు మొదట సినిమా విజయాన్ని అందుకోలేదు ఆ తర్వాత వరుసగా హలో మిస్టర్ మజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏజెంట్ వంటి సినిమాలతో హిట్ కొట్టేందుకు విపరీతమైన కృషి చేశాడు కానీ ఫలితం మాత్రం పాజిటివ్ గా రాలేదు అన్ని సినిమాల కంటే ఏజెంట్ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు అయితే ఈ సినిమా రిజిస్టర్ అవడంతో అతని కష్టమంతా వృధా అయిపోయింది ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే మరో సినిమా ప్రకటించాడు అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు గత ఏడాది ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ గ్యాప్ లోనే స్క్రిప్ట్ ను పక్కా రెడీ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ అనిల్ కుమార్ ఈసారి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అఖిల్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ వర్క్ తో జరుగుతోంది మార్చి నెలలో ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు అఖిల్ ఇక ఈ చిత్రాన్ని యూఈ క్రియేషన్ సంస్థ ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం ఇప్పటికే ఈ సినిమాలో నటించే ప్రధాన తారాగణం టెక్నీషియన్స్ ని పనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్ ఇక సూపర్ హిట్ పొట్టి హీరోగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని కృషి చేస్తున్న అఖిల్ కి ఈ సినిమా అయినా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు